Hi friends, welcome back to our channel Manu's Tasty Food. ఈరోజు ఈ వీడియోలో హెల్దీ రెసిపీ ఒక మంచి పాలకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పుని యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 గ్లాసెస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. అందులో సన్నగా కట్ చేసుకున్న 3 పాలకూర కట్టలు యాడ్ చేసుకోవాలి. అందులో కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మనము పప్పుని ఉడికించుకోవాలి. పోపుకి ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఆవాలు కొద్దిగా చిటపడిలాడిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అందులో 3 ఎండుమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి. 2 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనము తాలింపు పెట్టేటప్పుడు ఇందులో కారాన్ని యాడ్ చేసుకోవాలి. అందులో చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి, లేదా మీకు అవసరమైతే ఉడికిన పప్పులో కూడా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ ని పోసుకోవాలి. ఇది కొద్దిగా బాయిల్ అవ్వాలి. అంతలోపు మనకి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనకి పప్పు బాగా ఉడికింది. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది బాయిల్ అవుతుంది కదా, ఇలా బాయిల్ అయిన దాంట్లో మనము ఉడికించుకున్న పప్పుని వేసుకుని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా మనకి మంచి కలర్ అనేది వస్తుంది. ఈసారి పోపు చేసేటప్పుడు ఇలా ఓసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మనకి ఒక 1 to 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అందులో ఇక్కడ మనము 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసి 1 నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా మనకి పాలకూర పప్పు రెడీ అయ్యింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ కమెంట్స్ ని మాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.